ఇరికి పందల ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకొని ప్రశ్నించే వాళ్ళని కూడా అక్కడికి రానికుండా జనజీవన స్రవంతిని కూడా స్తంభింపజేసే విధంగా ఇంటి దగ్గర 144 సెక్షన్ పెట్టుకొని వందలాది మంది పోలీసుల కాపలాలో నివసిస్తున్నటువంటి పిరికిపంద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జెట్ కేటగిరీలో ఉన్నటువంటి భద్రతలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు ప్రస్తుతం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు జెట్ కేటగిరీ భద్రత వలయంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి రాళ్ళు కర్రలు ఇనుప రాడ్లతో జోగి రమేష్ వీధి రౌడీల్ని గుండాలు నేసుకొని అక్కడికి పోగలిగాడంటే ఖచ్చితంగా రాష్ట్ర డీజీపీ గారి డైరెక్షన్ లో ముఖ్యమంత్రి నేతృత్వంలోనే ఇది జరిగింది వెంటనే జోగి రమేష్ ని అరెస్ట్ చేయాలి ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యవాది అయితే శాసనసభ నుంచి అతన్ని సస్పెండ్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తాను ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద రాళ్ళు వేయాలన్నా లేదా చంద్రబాబు నాయుడు గారిని వేరే రకంగా దెబ్బతీయాలన్నా వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తాను ఖచ్చితంగా నడి రోడ్డు మీద బట్టలు ఊడదీసి ఈ రాష్ట్ర ప్రజలు చెప్పులతో కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని సందర్భంగా హెచ్చరిస్తాను ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు దళితులకు భద్రత లేదు కార్మికులకు భద్రత లేదు ప్రజలకు భద్రత లేదు ప్రజల ఆస్తుల మాన ప్రాణాలకు ఈ రోజు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ లేదు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్రజాస్వామ్యవాది కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి భారత రాజ్యాంగం మీద గౌరవం లేదు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు పలు రకాల కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి చట్టాన్ని గౌరవించలేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకి శాంతి భద్రతలు లేవు